హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేములపల్లిస్ కిచెన్. ఈరోజు నేను చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో పుదీనా పలావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇది చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు, అలానే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలానే మీరు బ్రేక్ఫాస్ట్కి కానివ్వండి, లేదా లంచ్కి, లేదా డిన్నర్కి ఎలా చేసుకునైనా తినచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ నోటిఫికేషన్లో ఆల్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ హోమ్ పేజ్కి వచ్చేస్తాయి. ఈ పుదీనా పలావ్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలోకి 2 గ్లాసులంత సోనామసూరి రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్లతో వాష్ చేసుకొని బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి. ఈ పలావ్ చేసుకోవడానికి నేను ఇక్కడ పెద్ద పుదీనా కట్టను తీసుకున్నాను. చిన్న కట్టలు అయితే మీరు 2 కట్టలైనా యూజ్ చేసుకోవచ్చు. పుదీనా ఆకు అనేది ఈ విధంగా లేతగా ఉండేది చూసి తీసుకోండి. మరీ డార్క్ గ్రీన్ కలర్ ఆకులు ఉన్నా లేదా పుదీనా ఆకులు ముదిరిపోయినవి యూజ్ చేసినా పులావ్ టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి నేను 5 నుంచి 6 పచ్చిమిర్చీలు వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చీలని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బలు, అలానే చిన్న అల్లం ముక్కని వేసుకున్నాను. అలానే ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నట్లయితే పుదీనా ఆకు కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్గా అలానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్లంత నూనె, అలానే 2 టేబుల్ స్పూన్లంత నెయ్యిని వేసుకున్నాను. నూనె వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి చిన్న దాల్చిన చెక్క, అలానే 2 యాలక్కాలు, 4 లవంగాలని వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇందులోకి షాజీరా, అలానే బిర్యానీ ఆకులు కూడా వేసుకోవచ్చు. ఈ మసాలా దినుసులు వేగాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి మారేంత వరకు వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి మారాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మళ్ళీ బాగా వేపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇప్పుడే ఇందులోకి గరం మసాలాని 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వదులుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సోనామసూరి రైస్ని యూజ్ చేశాను కాబట్టి నేను ఇక్కడ 2 గ్లాసులంత బియ్యానికి 4 గ్లాసుల వాటర్ని పోసుకుంటున్నాను. అదే బాస్మతి రైస్ అయితే 1 కి 1.5 వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ తీసుకున్న రైస్ బాగా పాతవి కాబట్టి నేను ఇక్కడ 1:2 రేషియో వాటర్ పోసుకున్నాను. అదే మీరు కొత్త రైస్ యూజ్ చేస్తున్నట్లయితే 1/2 గ్లాసు వాటర్ తగ్గించుకొని పోసుకోండి. ఈవెన్ బాస్మతి రైస్ కూడా అంతే, కొత్త బియ్యాన్ని యూజ్ చేస్తున్నట్లయితే 1/2 గ్లాసు వాటర్ని తగ్గించుకొని పోసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి చూసుకొని జాగ్రత్తగా మీ టేస్ట్కి తగినంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఎసర్ అనేది ఇలా మరుగుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి నానపెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. వాటర్ అనేది బాగా సాల్టీగా ఉండాలి, అప్పుడే మీకు సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో నాకైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది పడుతుంది కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. దీని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూసినట్లయితే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది, అలానే చాలా కలర్ఫుల్గా పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని నిదానంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా చక్కగా కలిసాక దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి.
అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఎంతో ఈజీగా ఈ పుదీనా పలావ్ రెడీ అయిపోయింది. ఇక మీ పిల్లలకైతే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ. సో దీన్నైతే మీరు మీకు ఏదైనా నచ్చిన రైతాతో కనుక మీరు సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ని మిస్ కాకూడదని మంచి టేస్టీ వెజిటేబుల్ రైతాతో సర్వ్ చేశాను. సో మీలో ఎవరికైనా ఈ వెజిటేబుల్ రైతా రెసిపీ కావాలనుకుంటే కింద కమెంట్స్లో తెలపండి. అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మరొక్క మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.